ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. విజయవాడలో వరద బాధితులు ఆ విపత్తు నుంచి బయటపడేలా వినాయకుడు కరుణించాలని అనంతపురం జిల్లా ప్రజా ప్రతినిధులు కోరుకున్నారు. నగరంలో సప్తగిరి సర్కిల్లోని వినాయక చౌక్ వద్ద ఇవాళ ఉదయం నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, డిప్యూటీ మేయర్లు వాసంతి సాహిత్య, కొగటం విజయభాస్కర్ రెడ్డితో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. ముందుగా మంటపంలో వినాయకుని వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఏడాది ఏర్పాటు చేసిన విశిష్టతల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలందరికీ వినాయకుని ఆశస్సులు ఉండాలని కోరుకున్నారు. ప్రస్తుతం విజయవాడ ప్రాంతంలో వరదలు అక్కడి ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం బాధాకరమన్నారు. ఈ కష్టం నుంచి వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాష్ట్రం వినాయకుని కృపా కటాక్షాలతో అభివృద్ధి పదంలో నడవాలని, విపత్తుల నుంచి త్వరగా కోలుకోవాలని ఆయన కోరుకున్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి మాట్లాడుతూ ప్రతి ఏటా సప్తగిరి సర్కిల్ వద్ద వినాయకుని ఏర్పాటు చేయడంతో పాటు ఒక సందేశాత్మక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తుంటారన్నారు. గత 42 ఏళ్లుగా వీరు చేస్తున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రశంసనీయమన్నారు. డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య మాట్లాడుతూ ప్రజలు చేపట్టిన అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగాలని, వారికంతటా విజయాలు చేకూరాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. ముందుగా అనంతపురం జిల్లా ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా వచ్చేటువంటి ఈ వినాయక చవితి ప్రజలందరి జీవితాల్లో ఎటువంటి విఘ్నాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ, అలాగే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము విజయవాడలో చాలా బాధాకరమైనటువంటి విషయము, అటువంటి బాధల్ని తొలగించే విధంగా ఆ వినాయకుడు వాళ్ళకి గుండె ధైర్యాన్ని ప్రసాదించి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వినాయక చవితిని జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు అనంతపురం నగర నడిబొడ్డులో 42వ వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి వినాయక ఉత్సవ సేవా సమితి వారి సమక్షంలో ఈరోజు వినాయకుని పూజ ఎంతో గొప్పగా చేయడం జరిగింది. ఈ యొక్క వినాయక చవితి యొక్క పూజా విశేషాలందరూ తెలియజేస్తూ అనంతపురం నగరంలో ఒక వినూత్నంగా ఒక కార్యక్రమం రూపొందింపజేసుకొని తద్వారా నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరూ కూడా ఇక్కడ విచ్చేసి భక్తిభావంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకునేలాగా ఎంతో పెద్ద ఎత్తున కలకత్తా నుంచి నిపుణులు పిలిపించి సెట్టింగ్ వేసి ఇక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇది ఆనవాయితీగా ఉంది. అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు వినాయక చవితి ఎప్పుడు వస్తుందో ఇలాంటి కార్యక్రమం చూద్దామని చెప్పేసి ఉత్సవ సేవా సమితి అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ, అదేవిధంగా ఈరోజు మనందరూ కూడా ఒక ఇబ్బందుల్లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో జరుగుతున్న వరదల వల్ల చాలా నష్టపోయాం కాబట్టి భగవంతుని యొక్క కృప వల్ల తిరిగి తొందరగా నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో విజయవాడ నగరం మళ్ళీ మామూలు స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంది. తప్పకుండా భగవంతుడు వారికి మరింత శక్తిని ఇచ్చేసి ఈ యొక్క విపత్తుని తొందరగా బయటపడేలాగా ఆ భగవంతుడు ఆశీర్వాదం కోరుకుంటున్నాం. అదేవిధంగా అందరూ కూడా అంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా గత 5 సంవత్సరాల పరిపాలన కాలంలో మనం ఎదుర్కొన్న అనేక సమస్యలన్నీ తొలగిపోవాలి, ఆ విఘ్నాలు తొలగిపోయి ఒక మంచి సుభిక్షమైనటువంటి వాతావరణంలో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉండాలి, అందరికీ సంక్షేమం అందాలి, అదేవిధంగా అభివృద్ధి జరగాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటూ మరొకసారి అందరికీ వినాయక శుభాకాంక్షలు. సప్తగిరి సర్కిల్లో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ పూజా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ గణేష ఉత్సవ కమిటీ 42వ సంవత్సరం ఈ కార్యక్రమం చేయడం జరుగుతోంది. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే అనంతపురంలో ఏ ఇయర్కి ఆ ఇయరు ఈ వినాయక చవితిని ఘనంగా జరుపుతూ వస్తున్నారు. ముఖ్యంగా ఈ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భారీగా చేపట్టడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను.
అలాగే ఈసారి ప్రత్యేకత ఏంటంటే ఈ ఉత్సవ వినాయక ఉత్సవ కమిటీ వాళ్ళు కదలికలతో ఈసారి విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క కదలికకు ఒక్కొక్క దత్త చెప్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే ఈ అనంతపురం నగర ప్రజలందరికీ అలాగే నా రాష్ట్ర ప్రజలందరికీ వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తూ వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వ కార్యేషు సర్వదా. ఆ గణనాథుడి ఉత్సవాలు ఈరోజు వినాయక చవితితో ప్రారంభమై ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా కూడా వినాయక చౌక్ లో అనంతపురంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆ సిద్ధి వినాయకుడి పూజా కార్యక్రమాలు చాలా విధి విధానాలతో పాటు భక్తి శ్రద్ధలతో పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ సిద్ధి వినాయకుడు సిద్ధి బుద్ధులతో పాటు అందరికీ ఆనందాన్ని ఆయుర ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ముఖ్యంగా ఈ సందర్భంగా మా మీడియా మిత్రులకు పోలీస్ యాజమాన్యం వారికి ఈ వినాయక చౌక్ వారికి అందరికీ కూడా హృదయపూర్వకంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులు మా ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు మా అనంత వెంకటరామరెడ్డి గారి తరపు నుంచి కూడా అందరికీ కూడా ముఖ్యంగా అనంతపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరి ఆశీర్వాదాలు కూడా మాకు ఇచ్చి ఆ గణనాథుడి ఆశీర్వాదంతో కూడా మన నగరాభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా సహకరించాలని మరొక్కసారి సవినయంగా కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలతో థ్యాంక్ యూ సో మచ్.